రా స్వామీ నా స్వామీ ఇన్ని స్వామీ స్వామీ అంటంటే నా పెనిమిటి లెక్క సక్కంగుంది రా స్వామీ నా స్వామీ Hello everybody, good evening, namaskaram and welcome to Extra Zabardast Khatarnak Comedy Show. Extra Zabardast. So many extra Zabardast, extra fun filled episode ni start cheyalante mana extra joshful judges ni invite cheyali. Please welcome the ever gorgeous Roja Garu and Manohara Mano Garu. Hey, Jwala Reddy, Telangana Bittaro. ఇదిగో తొందరలో పండుగ వస్తుంది కదా, అందరం గోరింటాకు పెట్టుకుందాం. ఎవరికైతే ఎర్రగా పండిద్దో వాడికి మంచి మొగుడు వస్తాడు. ఇంతకీ నీకు ఎలాంటి మొగుడు కావాలి? నేను ఫోన్ చేయగానే 5 నిమిషాలు వచ్చే మొగుడు కావాలి. అయితే మీ ఇంటి వాచ్మెన్ ని చేసుకో, పిలవగానే ఒక్క నిమిషంలో వస్తాడు. నువ్వేమో 3 అడుగులు ఉంటా, ఆయన 6 అడుగులు ఉండాలా? సరేలే, అందరం కలిసి గోరింటా గ్రూపుదాం పదండి. ఏ కువలో నా గోదారి ఎంపెక్కింది, ఆ ఎరుపేమో గోరింటా పంటయ్యింది. అక్క నాకు తెలిసి నా మొగుడు చాలా అందగాడక్క. నా మొగుడు అయితే మందగాడక్క. పవిత్ర, నీ మొగుడు గురించి చెప్పమేంటి? ఏం లేదా, చెప్పడానికి ఏలే, డైట్ చూడటమే తగ్గేదలా. భాస్కర్, ఈ లేడీస్ ఎంత గోరింటాకి ఎందుకు నూరుతున్నారంట? గోరింటాకు పెట్టుకుంటే ఎవరికైతే బాగా పండితే వాళ్ళకి మంచి మొగుడు వస్తాడంట. ఆడప్పుడు రాకూడదు ఇప్పుడు ఇక్కడికి. మంచి మొగుడు అంటే అర్థం ఏంటన్న? ఏక పత్ని వత అంట కదా, భార్య తప్ప ఇంకెవ్వని చూడ్డం అలాంటి వాడు. అయితే నువ్వు కూడా ఉండకూడదన్న. అది కాదన్న, మంచి మొగుడు ఏంటో వీళ్ళని అడుగుదాం. అరే ప్రవీణ్ అన్న, మంచి మొగుడు అంటే నీ ఉద్దేశం ఏంట్రా? అమ్మాయి కాల్ చేయగానే టైం కార్ తీసుకుని వెళ్ళి ఎక్కించుకొని మొత్తం షాపింగ్ చేయించి ఇంటికాడ దింపేటోడు మంచి మొగుడు. మంచి మొగుడు అన్నారు, క్యాబ్ డ్రైవర్ అంటారు. అసలు విషయం ఏంటో వాళ్ళని అడుగుదాం, పదండి. ఏ పవిత్ర, కొంచెం ఆ రోలు దూరం కూర్చో, రోలే తెలియట్లేదు నాకు. నీకెక్కడ ఉన్న ఇమ్మగాడు గుర్తుకొస్తాడా? ఇక్కడ ఉన్న ప్రవీణ్ గారు గుర్తుకురాడా? చూడు బ్యాగు మనకు లేవు, అవి సాపే సాపే. విషయం చెప్పనా, ఎంత మంది నా స్కిట్ లోకి వచ్చినా నా మనసులోకి వచ్చింది మాత్రం ఒక్కదానివే తెలుసా? ఏ పేమెంట్ తక్కువ తీసుకుంటుందా? దేవుడా, నువ్వు కొంచెం దూరం అడిగితే మా ప్రయత్నం లేదా మేము చేసుకుంటామా? లోలో ఏమన్నారో వేస్తున్నావు, పేలుతా ఉంటే లేకపోతే దింపైపోతావు. పవిత్ర, అసలు గోరింటాకి ఎందుకు పెట్టుకున్నా తెలుసా నీకు? ఎందుకు? చేతికి పెట్టుకుని బాగా ఎర్ర పండితే మంచి మొగుడు వస్తాడరా. మీ పెళ్ళాం పెట్టుకుని వచ్చిందేంటి? బావా, నాకు బర్త్డే వస్తుంది కదా, నా చేతికి ఉంగరం కావాలి బావా. ఇది కూడా బాబా. ఏంటిది, నా దొంగరాలు చిత్రా, నా దొంగరాలు చిత్రా. ప్ర
ప్రవీణ్ నా గోరింటకు పెడితే చెయ్యి మొత్తం రెడ్ గా అవ్వాలి. అంతే కదా, ఇలా పెట్టు. ఇగో చూడు ఇప్పుడు ఎంత ఎర్రగైందో. ఏ ఫైమా, బాగా కామెడీ చేసేవాడు నవ్విచ్చోడు వస్తాడన్న వాడేంటి బరుగుట్లో ఉన్నాడు నవ్విస్తాడంటావా? ఒసే పిచ్చిదనం, మా బావ నవ్విస్తాడే ఒక స్కిట్ చూపించి. అతన్ని కాదు వేరే వాళ్ళది, వేరే వాళ్ళది. బయటకి సంక్రాంతి రోజు వెళ్దామా, భోగి రోజు వెళ్దామా, కనుమ రోజు వెళ్దామా? సంక్రాంతి రోజు, కనుమ రోజు వెళ్దాం, కానీ భోగి రోజు వద్దు. ఎందుకు? నువ్వు పిడకలా ఉంటావు కదా, తీసుకెళ్లి పొయ్యిలో పడేస్తారు. నువ్వు మాత్రం సన్నంగా దొక్క మొక్కలు ఎన్నో వేసేస్తారు మాటలోనే. మొగ్గులో తగులుకున్నదంటారా? నీకు మడతలు ఉంది కదా. అది మడతల లేదు, మడత కూడా ఎంత ఉంది అది. వాళ్ళు వినేలాగా నన్ను బావా అనుమంటున్నారు. నువ్వు దీన్నే ఎత్తలేకపోతున్నావు రేపు పొద్దున పెళ్ళేగా. గుడికి వెళ్దాం, ఆ గుళ్ళో గంట ఉంటుంది కదా, నువ్వు ఆ గంటని నా చేత అలా కొట్టించాలి. గుడి వరకు ఓకే, గంట అనేది నా వల్ల కాదు. నీకు విషయం చెప్పనా, ఇదిగో యూట్యూబ్ ఛానల్ ఉంది సార్, దానికంటే కొట్లాడాడు, దానికంటే కొట్లాడాడు. అరే అరే నరేష్, ఎంతకీ ఇరుక్కుపోయింది ఏంటి? ఏలేనా? ఇంకా గోరింటకలు పెట్టించుకుందాం అందరూ. ఏపువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంట అయ్యింది. చందమామ ఏంటి ఇలా ఉంది? చందమామ కొంచెం హైట్ అయిందమ్మా అంతే. ఇంకా సరే సరే గాని పెట్టుకుని గంట అయింది, కడిగేసుకోండి, ఎవరిది ఎక్కువ పండిందో చూద్దాం. ఏ మరదలో రండి త్వరగా. ఎందుకే పండుతుంది అసలు? మీరు దేంతో నూరారు తెలుసా? గోరింటాకు కదే, వేపాకుతో నూరారు, వేపాకుతో నూరారు. అన్నా ఇలాంటి వేపాకు మొక్కలు మనకు వేస్ట్ గానీ మనం పోదాం పదా. అయ్యో రాకేష్ గారు ఎందుకు కుండుతున్నారు? మనం మిమిక్రీ చేసేటప్పుడు కాలు బెనికిందమ్మా. ఓ దానికి కూడా తెలిసిపోయింది మిమిక్రీ కాదని. సూపర్ ఫెంటాస్టిక్ రోజా గారు, చాలా బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. భాస్కర్ గారు వీక్నెస్ ఇమ్ము వర్షాకి హ్యాపీనెస్, అది మనందరికి చూడడానికి హిలేరియస్ అని అంటున్నారు. ఇంతకి అది ఎలా చూసేదామా? లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీ. చిట్టి నడుము చిట్టి నడుము అంటున్నావు, నా నడుము చిట్టి నడుములా ఉందా? లేదు, శాంతస్వరూప నడుములా ఉంది. బయటకు వెళ్తే నలుగురు నాలుగు మాటలు అంటున్నారు నన్ను. నిన్నే నాలుగు అంటున్నారు, నన్ను 400 అన్నారు. నేను ఎవడికి చెప్పుకోవాలి? ఒక్కొక్కడు అయితే ఏమన్నాడు తెలిసి, ఏంది 2 రోజులు పట్టి స్నానం చేయలేదు, ఒకటే వస్తుంది అంటున్నారు. అవన్నీ కాదు, నన్ను పెళ్లి చేసుకోవాలరా, మా ఇంటికి వెళ్దాం. అమ్మా నా బంగారు తల్లి, అపార్ట్మెంట్ లో వాచ్మెన్ లేడని డైరెక్ట్ గా అడిగాను, లేదో అమ్మా మన వాచ్మెన్ కాదమ్మా అంటావు. మా బంగారు తల్లి మనకు మోరియల్ క్లీన్ చేసేవాళ్ళు లేడని మోరియల్ క్లీన్ చేసేవాళ్ళు తీసుకొచ్చా అంటది. ఆశ్రమా నాకు ఇది?
నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అడగడానికి వచ్చాను. అయినా నీకు తోడు పుట్టిన చెల్లి ఒకటి ఉంది కదా, దానికి పెళ్లి చేయకుండా నువ్వు చేసుకుంటావా? ఇమ్ము ఇమ్ము, మేము కావలేలేము. మా అక్కకు పెళ్లి అయితే కానీ మన పెళ్లి అవ్వదు. ఇలాగ ఇంకో వర్ష ఉందా? రెండో లడ్డు కావాలా రాయదా? కావాలి. పిలిపి మాట్లాడదాం. అమ్మా చిని తల్లి, అందమైన కుందనాల బొమ్మరా చేసుకోవే, నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. నేనే నువ్వు గొయ్యో చూసుకొని చచ్చిపోతాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో, నీకు పుట్టబోయే తొలి చూరి ఆడపడుచుకి నా పేరు పెట్టాలి. మరి నీ పేరు పెట్టడానికి నీకు నేను పెళ్లి చేస్తా, కానీ పెళ్లి చేయాలంటే పెద్ద ప్లాన్ వేయాలి. అందరు ఇలాంటి దగ్గరకి వాడిని తీసుకొస్తాను. పెళ్లి కూతురు అనగానే దీన్ని చూపేయండి, తర్వాత దీంతో తాళి కట్టిస్తాను. దీన్ని చూపిస్తే దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఎలా అంటే ఒక ప్లేట్ తాగిస్తే తాగిస్తే చేసుకుంటాడు. ఈ ప్లాన్ చాలా బాగుంది, వర్కౌట్ చేద్దామా? నువ్వు వెళ్ళు, నేను చేస్తాను. ఇలాంటి దాన్ని ఇచ్చి చేయాలంటే పెద్ద బకరాయి కావాలి సార్. అలాంటి బకరాయి ఎక్కడ దొరుకుతాడు మనకి? అమ్మా నువ్వు ఇక్కడుంటే నడుము కిలోమీటర్ దూరంలో ఉంటుంది, నేను ఎత్తితే ఏదో దూర గెడ్డెట్టినట్టు ఉంటుంది. అన్నా చాలా రోజులు బట్టి పెళ్లి కావాలి పెళ్లి కావాలని ఒక పిల్లని చూడమన్నావు కదన్నా. అవునరా. ఏమే కొత్తగా నాకు బాగా నచ్చింది, పెళ్లి చేసుకుంటా. అన్న కుదరదు, వాళ్ళకి ఒక ఆచారం వచ్చింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఫుల్ బాటిల్ తాగి తర్వాత తాళి కట్టాలి. ఫుల్ బాటిల్ తాగడం అంటే కష్టం రా. 32 బాటిల్ తాగేస్తే చేసుకుంటా. వెళ్ళిపోండి రమ్మాండం, పిలిచే తాళి కట్టేద్దా. రావే అన్న, మీ తాళి కట్టుకుని పెళ్లి చేసుకోండి, నేను కూడా పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు నన్ను చూసి ఏమైపోద్ది? మీ ఆవిడ్ని పంపించు, మా ఆయన లేచాడు. మీ ఆయన లేస్తే మా ఆవిడ పంపించిన పిచ్చి పిచ్చేసే మనకు కూడా పెళ్ళయింది. ఆయన లేచాడు అనుకో, నన్ను చూస్తే దొరికిపోతాం. అందుకు తనని పంపించా. రోజంతా అక్కడే ఉండాలా? ఆ ఉండనులే, నైట్ అయితే నేను పోతా కదా, నైట్ అయితే నేను పోతా కదా. ఏంటే వర్ష రాత్రిరా రాత్రిరా జిక్చిక్ అన్నాడు, అంతుందా? చెప్పాను కదన్నా పెళ్లి చేసుకుంటానని. నాకు మైసూర్ పాక్ అంటే అమ్మాయి వచ్చి దాన్ని ఎలా చేసుకున్నావురా? అంటే తప్పలేదన్నా. అన్నయ్య బతుకున్నాడు అని విషయం మర్చిపోయారా? పోయి పోయి డంపింగ్ యార్డ్ లో పడుకున్నట్టుంటుంది రా దాని పక్కన ఉంటే. అనగానే 100 అలక చచ్చేట్టు ఒకటే కప్పు. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళట్లేదు రా. ఏ ఎందుకు? అంత అందమైన పిల్లలు పెట్టుకుని ఎవడన్నా ఆఫీస్కి వెళ్తారా? ఒక పని చేద్దాం అయితే. ఏంటి? ఇగో మందు తాగుదామా? సరే నీ ఇష్టం. ఏమైనా లొట్ట ముఖం దాని డ్రైనేజ్ ముఖం ఎలాగా ఎంత అందంగా పుట్టావు తల్లి. ముట్టు తీర్చవే బొమ్మ ఏ వర్ష మళ్ళీ వర్ష అంటున్నాడు. ఎలా మా ఆయన లేచాడు, పో పో పో. ఎందుకు వచ్చావా పక్కకి? వర్ష ఏది? ఆయన లేచాడయ్యా, పంపించా. ఎక్కడ దొరికారా మీరు నాకు? భయపడక,
పడేం చెయ్యడు. నువ్వంటే ఎలా ఉంటావు కాబట్టి నిన్ను ఏం చేయడు. అది చూడు ఎంత అందంగా ఉంటుందో. దాన్ని ఏదో చేత. ఆడేం లేదమ్మా, ఆడేం లేదమ్మా. వర్ష ఎందుకు ఇంత అందంగా పుట్టావు? అరే ఇవాళ కూడా ఆఫీస్ వెళ్ళరా? మందు తీసుకురారా. ఏంటి మందు దొరకదా? మందు దొరకపోతే ఎలారా? మందు దొరకపోతే ఏంట్రా, ఇంత అందమైన పిల్ల పక్కన ఉంటే ఎవరికైనా. ఈ రోజు నా భార్య నేను డేట్ ఆమె కలిసి ఉంటాం. వర్ష తుక్కు తుక్కు అయిపోతావు. ఏం లేదాడా, అంత ఉత్తుత్తనే బాడీ ఉంది గరి. లేదు లేదు. చపాతి పిండి కొట్టి గోడకేసి కొట్టిన అంటుపోతా. కాపురం చేసుకుని రా, నాకు తెలుసు రా, దాన్ని పెళ్లి చేసుకుంటే చేతబడి తయారవుతావని. మధ్యాహ్నం దానికి విడాకులు ఇచ్చి ఇవ్వాల్సింది నేను కాదు నువ్వు. ఎందుకు ఇవ్వాలి? అది నా పిల్లం, ఇది నీ పిల్లం. ప్రూఫ్ ఏదిరా? అన్ని ఫోటోలు ఇది ఉంది ఎదురా? మరి దాన్నే చేసుకున్నావు నువ్వు? మరి దీన్ని ఎవరు చేసుకున్నాడు? నేను. రావే, సరే రా, పోదాం. ఈ ముఖం చూస్తే అటువంటి ఫీలింగ్ నాకు కలదు. కలగదా? ఇప్పుడు చెప్పు నేను ఎలా ఉన్నాను. లుంగి జారిపోతుంది. వచ్చింది. లైన్ చాలా ఫెంటాస్టిక్ లైన్ ఇది. అందరూ చాలా బాగా చేశారు, చాలా బాగుందండి, సూపర్. రోజా గారు, ఈయనకేమో ఎంటర్టైన్మెంట్, ఆయనకేమో టెన్షన్. అసలు ఇమ్ము టెన్షన్ పడిపోతున్నాడు. అసలు ఫైవ్ అయితే ఏం లేదు, నీ చెప్తున్నాను కదా, ఒళ్ళు పెరిగింది కానీ ఏం లేదు. భలే ఉంది అసలు, ఎవరికి వాళ్ళు ఇంకోరు కాళ్ళు లాగటంలో ఉన్నారు. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. వెంకటేష్ గారి చంటి సినిమాలో ప్రేమకి కొదవ లేదు, సుధీర్ చంటి స్కిట్ లో కామెడీకి కొరత లేదు. ఇంతకే స్కిట్ ఏంటో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ సోడి గారు, సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్. ఏ వీరప్రతాప్ రెడ్డి, రారా బయటికి. మా తమ్ముడు ఎందుకు రా నరికారు మీరు? ఇది ఎవడు చెయ్యో తెలుసా? ఎవరిది? వెనక్కి వెంకటేశ్వరరావు గడు చెయ్యి. ఎందుకు నరికావు? నిన్న మా చెల్లి బర్త్డే అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేశాడు, అందుకే నా చెల్లికి నేను తాకుతావు అని చెప్పి షేక్ కట్ చేసిన. ఈ కాల్ కూడా ఆడితే కాల్ ఎందుకు నరికారు సార్? సీనియర్ నుడు కాల్ కోక్కుంటున్నాడు అప్పుడు. కాళ్ళు చేతులు నరికేంత అందంగా ఉంటుందా మీ చెల్లి? మా చెల్లి అట్ట ఉంటే తెలుసా నీకు? ఎలా ఉంటది? రోజా గారు చూస్తే కుంగిపోయి అందం రా. అమ్మా చెల్లమ్మా ఎవరిది? ఇదే మా చెల్లి. పర్ఫార్మెన్స్ సందీప్. దీనికోసం కాళ్ళు చేతులు నరికారా సార్? దీన్ని చూస్తే నేనే చచ్చిపోతాను సార్. అన్నయ్య ఇట్రా, మన నిజంగా గట్టి ప్రాణాలు రా. ఇంకా మనం చచ్చిపోలేదనా? చెల్లమ్మా అదే నీ గుడ్డు చిన్నగా ఉంటది కదా. ఇది గాడిద గుడ్డమ్మా, గాడిద గుడ్డమ్మా. అదేంటన్నా, నేను కదా ఉయ్యాల్సింది. నిన్ను చూస్తే నాకు ఉయ్యాలనిపిస్తుంది. కాలేజీకి వెళ్తున్నానా? ఒకటి నా పెదాలు చూసి పొరకాలనిపిస్తుంది అంటున్నాడు, ఇంకొకటి ఏమో పిప్పి పిప్పి చేయాలనిపిస్తుంది అంటున్నాడు. అందుకే నీకోసం ఒక పన్నెండు పెట్టాం. అరే చంటి, చంటి అయ్యగారు, ఈ ఊర్లో బాగా ఎంక్వైరీ చేసావరా, నిన్ను మించిన ఎదో లేడని చెప్పి నేను పెట్టాను ఇక్కడ. మా చెల్లిని కాపలా కాసుకోవాలి, జాగ్రత్త చూసుకోవాలి. దొంగ చేతికి తాళాలు ఇస్తున్నారు. ఈడికి తాళాలు అవసరం లేదమ్మా. మా చెల్లిని బంగారా చూసుకుంటాం, ఎంత బాగా చూసుకుంటా తెలుసా? అయ్యగారు ఒక్కసారి పనిలో పెట్టాక మీ చెల్లె చెప్తాను ఎంత మంచి పని ఉండు. మా చెల్లి పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కందిపప్పు కూడా పెట్టలేదు తెలుసా? దేనికి సార్? కందిపోద్దని, కందిపోద్దని. చిన్నప్పటి నుంచి మా చెల్లి గోధుమ పిండి పెట్టలేదు తెలుసా? అందులో ఏముంది? రేట్ ఎక్కువని, రేట్ ఎక్కువని.
నువ్వు మంచిగా పని చేస్తే నీకు మంచి సాలరీ ఇస్తా. ఎంత సార్ జీతం? నీకు 20,000 జీతం రా. 20,000? థాంక్యూ సార్. ఇంకో 10,000 అడ్వాన్స్ ఆడికి ఇచ్చే లాకర్ లో పెడతాడు. అదేంటి? మేము అడ్వాన్స్ ఇస్తాం గానీ మా దగ్గర ఉంచుకుంటాం. ఇది నా లాకర్ లో పెడతాం. సార్ అదేంటి సార్? మరి నాకు జీతం ఎప్పుడు ఇస్తారు? జీతం కూడా కావాలా? జీతం కూడా కావాలా? సార్ నాకు జీతం ఎంత సార్? నువ్వు బాగా పనిచేయగానే నీ అకౌంట్ లో 20,000 వేస్తాం. కానీ ఏటీఎం ఏమో. అదేంటి సార్? అది ఆధార్ ఉంటది. థాంక్స్ సార్. కానీ పిన్ నెంబర్ చెప్పాం. కానీ పిన్ నెంబర్ చెప్పాం. డబ్బులు ఎప్పుడు ఇస్తారు సార్? మరి నాకు మా అప్పులు తీరాక. మరి అంతవరకు ఏం చేయాలి సార్? రోజు అడ్వాన్స్ ఇస్తాం, తీసుకుంటాం. చెల్లిని బాగా చూసుకో. మేము అలా గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తాం. మీరు వెళ్ళండి సార్. అంటే నాకు ఊరంతా చూడాలనుంది. ఓ మంచి వీడియో తీసి లీక్ చేస్తే ఊరేంటి మొత్తం ప్రపంచం చూస్తుంది. నేనది ఊరు చూడాలనుంది అంటున్నా. ఊరికి వెళ్దాం పద. అమ్మాయి గారు అద్భుతంగా ఆడారండి. సమయం సందర్భం ఏమీ లేదు. దాంట్లో వెంకటేష్ గారు ఎంత అమాయకులు, నువ్వు మాయగాడు. ఎవరిని వదలను? తగ్గేదే లేదు. ఊరంతా తిరిగావు కదా, ఈ టాబ్లెట్ వేసుకో. దేనికి? జ్వరం వచ్చింది కదా. నాకు జ్వరం వచ్చింది నీకెలా తెలుసు? నాకు కూడా జ్వరం వచ్చింది, అందుకే ఇస్తున్నా. నీకు వచ్చింది మామూలు జ్వరం, నాకు వచ్చింది ఉప్పెన్లో జ్వరం. అంతేనా? నేను తాడువే వచ్చాను అనుకున్నా. జరుగుతుంది అలానే. ఎందుకు తుమ్ముతుంది రా నా చెల్లి? సార్ అది ఏసీ ఏసీ ఎక్కువ సార్. అరే తమ్ముడు అలసిపోయాను, ఏసీ ఆన్ చేయరా. అరే అతికించి ఏసీ ఆన్ చేయి, అతికించి ఏసీ ఆన్ చేయి. బీపీ అయినట్టుంది. మసాజ్ బాగా చేస్తాను సార్. కొంచెం మసాజ్ చేయి. ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత. సార్ మీకు దీనికి చేసి పట్టుకొచ్చే. ఇదేంటి సార్? ఆల్రెడీ హెయిర్ ఉంది కదా. అంటే డైరెక్ట్ గా ఆయిల్ పెట్టుకోవడం. దీనికి పెడుతుంటా ఆయిల్ పట్టుకోండి. నొప్పి వస్తుందిరా పెట్టుకోండి. ఇది కూడా విగ్గే అనుకుంటా. ఏంట్రా అన్ని చిత్తి పీకుతున్నావండి? అలాగా సార్, నేను ఇది కూడా విగ్గే మోడుకొని చంపుతారా? ఏంట్రా? ఏంటి సార్? విగ్గను కొల్ల అయితే కొడతారు, ఇలా అయితే మానేస్తాను. అరే చంటి ఏంటి వెళ్ళరా. నిజంగా మానేస్తున్నావా? మానేస్తాను. ఇందానికి ఇచ్చిన అడ్వాన్స్ చేద్దరా, ఇందానికి ఇచ్చిన అడ్వాన్స్ చేద్దరా. అడ్వాన్స్ నాకు ఎక్కడ ఇచ్చారు సార్? ఇందా 30,000 ఇచ్చాం కదరా. 100 రూపాయలు పడవల్ల 30,000 ఎక్కడ ఇచ్చారు సార్? ఫస్ట్ నీకు ఎంత ఇచ్చా నేను? 10,000 ఇచ్చారు. నువ్వు అన్నికి ఎంత ఇచ్చా? 10,000 ఇచ్చా. రెండు కలిపి ఎంత అయింది? 20 అయింది. ఆడి నీకు ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. కలిపి ఎంత అయింది? 5. దాంట్లో 5 నాకు ఇచ్చావా లేదా? ఇచ్చాను. 5కి 5 కలిపి ఎంత అయింది? 30. దా 30, దా 30. కాము చేసుకో, మేము లోపలికి వెళ్ళి వస్తాం. మీరు వెళ్ళండి. రే చంటి, తలకు స్నానం చేయండి. దీనికి చంటి అమ్మాయి గారు, నాకు మళ్ళీ పొలాల్లో తిరగాలనుంది. నాకు కూడా తిరగాలనుంది, కాకపోతే మీ అన్నయ్యలు కొడతారేమో అని భయంగా ఉంది. అందుకే మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అనుకోండి. మా అన్నయ్యలు నాకు ఏదో సంబంధం చూసా అన్నారు. ఆ సంబంధం తర్వాత చేసుకోవచ్చండి, ఫస్ట్ నాతో వచ్చారనుకో. మీరు రండి చెప్తా. చెలమా చెలమా, నేను అప్పుడే చెప్పాగా దొంగ చేతికి తాళం చెవులు ఇవ్వద్దని. చంటి చంటి, నేను వెంకటేష్ గారి సినిమాలో చంటి గారు అనుకుంటున్నారా? ఈడియట్ సినిమాలో చంటి గారు. నయ్యం చెలాకి చంటి అని లేదు. చెప్పండిరా, వాటాలు తీయండి. వాటాలు లేదు, లోటాలు లేదు. అది మా సొంత చెల్లి అనుకున్నట్రా. ఎప్పుడో వరదలో బురదలో దొరికింది అది. దాని పేరు మీద ఆస్తి ఉంది, దానికి పెళ్లి చేస్తే ఆస్తి అంతా మా ముగ్గురికి వస్తుందని చెప్పి దానికి పెళ్లి చేసాం. ఊర్లో ఎవరు రావట్లేదని చెప్పి నిన్ను అండగట్టాం. ఆస్తి అని రాదా? ఆస్తి కాదు, కూడా వస్తుంది. ఏంటి? అడ్వాన్స్ కావాలా? అడ్వాన్స్ కావాలా? సరే పద. ఏంటి తలస్నానం చేయించే దువ్వ. దాన్ని కొంచెం స్నానం చేయించు, చూడలేకపోతున్నాం. సో రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? చంటిగడ్డ పేసిన సుధీర్ వాసన పోవట్లేదు అక్కడ. రామ్ ప్రసాద్ బిగ్గింది బాగుంది, దానికి మసాజ్ చేయటం, హెడ్ బాజ్ చేయటం అన్ని కూడా వెరీ నైస్.
మనో గారు చాలా బాగుంది సుధీర్ ఫెంటాస్టిక్. సోది చెప్తామమ్మా సోది చెప్తాము, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాము, లేనిది లేనట్టుగా చెప్తాము, ఏది ఏమైనా కామెడీగా చెప్తాము అని అంటున్నాడు మన రాకేష్. ఇంతకీ ఆ స్కిట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ ద స్టీ. నేను ఆ అమ్మాయిని విభత్సంగా లవ్ చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి నా ప్రేమను చెప్పాల్సిందే? వెళ్ళి బట్టలు వద్దుకు, వెళ్ళి బట్టలు వద్దుకు. ఇంకా రావట్లేదు ఈ అమ్మాయి. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, ఏసిన పంచులు ఎడిటింగ్ లవాయ. నా ముగ్గు ఎంత బాగుందో, నా దిష్టే కలిగేటట్టుంది. ఏం చేస్తున్నావు బుర్రల పంది పారినట్టు ఏందో అట్లా పడుతున్నావు నా ముగ్గుల? పంది అని డైలాగ్ ఉందా? కొన్ని ఫేసులు చూస్తే అలా వస్తాయి. మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు నచ్చలేదు. నాకేం చేయాలో అర్థం కాలేదు. నా జీవితాన్ని నా రాతని మార్చే వాళ్ళే లేరా? మీతో మాట్లాడాలి ఒకసారి. రావా, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. నువ్వు పెద్ద సూరుడివి, హీరోడివి, పెద్ద కామెడీనివి, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? సోద చెప్తానమ్మా, సోది సోది. నువ్వు ఒక కోణను ప్రేమించాను. అవును ప్రేమించాను. ఆ కోణ నేను చీకొడుతాను. చీకొడుతుంది. మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. మరి నాకు సీర పెట్టాలి? పెడతాను. ఏస్తున్నా గవలు? గవ్వలేంటి, సౌండ్ రావట్లేదు. సైలెంట్ మూడ్ లో పెట్టా, సైలెంట్ మూడ్ లో పెట్టా. అమ్మ పలికింది. ఏ అమ్మ? రోజమ్మ. ఆమెందుకు పలికింది? ఫోన్ వస్తే పలికిందిలే, ఫోన్ వస్తే పలికిందిలే. అయ్యా పలికారు. ఏ అయ్యా పలికారు? రెండో గారిని అమ్మాయి పిలిస్తే పలికారులే. ఆయన ఏ అమ్మాయి పిలిస్తే పలుకుతాడులే. ఇప్పుడు అమ్మాయి బయటకు వస్తాది, వస్తాది, ఆ రాయి తగులుతాది, తగులుతాది, జారి పడబోతా, నువ్వు వెళ్ళి గట్టిగా పట్టుకుంటా, మీ ఇద్దరు సూపులు కొలుస్తాయి. ఇక్కడికే వస్తుంది కదా ఆ అమ్మాయి, పడేస్తా. కాలేజ్ కి టైం ఎలా ఉంది? కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఏంటిది ఉప్పేనా? నిన్ను పిలిచి నేను చేసింది తప్పేనా? మీ పేరేంటి? సుజాత. మీ పేరు అడ్డు పెట్టుకుని ఎన్ని స్కిట్లు చేశాను తెలుసా? మీరే గనక పక్కనుంటే ఇంకా ఇంకా బోల్డన్ స్కిట్లు చేస్తాను. ఏమండి? ఆ సుజాత వేరు, మా టీమ్ లో సుజాత వేరు, ఇది వేరు, అది వేరు, అయినా పేరు ఒకటే కదండి. సుజాత, సుజాతే, సుజాత, సుజాతే. సుజాత, ఎప్పుడన్నా పడిపోతే మళ్ళీ నన్ను పిలవండి. నేను ఆల్రెడీ పడిపోయానండి. అమ్మాయిలు ఎంత ఫాస్ట్ గా ఉంటారా అంకుల్? అంకుల్ నీ సోద అప్పుడు కూర్చో చెప్తా. చూసినాను బిడ్డ, మొత్తం చూసినాను. దివ్య దృష్టి ఉందా నీకు? లేదు, స్క్రిమ్మర్ కి బొక్క ఉన్నది బిడ్డ. నువ్వేమి చేయలేకపోయావు. ఇప్పుడు నేను ఒక సలహా ఇస్తాను, పాటించు బిడ్డ. గబలయ్యండి. నీకు మంచి కర్యలు ముందున్నాయి బిడ్డ. నువ్వు పెద్ద కామెడీ అని సూర్యుడు తీరుడు. ఇవన్నీ నాకెందుకు? సోది చెప్తానమ్మా, సోది సోది. ఇప్పుడు ప్లాన్ చెప్పమ్మా. చెప్తున్నాను, వినుకోరా బిడ్డ. ఇప్పుడు అమ్మాయి బయటకు వస్తాది, తను విలువైన వస్తువు ఉన్నట్టు పారివేసుకుంటాది, అది ఎక్కడుందో వెతికి పెట్టావంటే. ఏరు బాబు, ఇలాంటివి చిన్నప్పుడు స్టేజ్ల మీద ఎన్ని చేసా విజృంభిస్తా, ఇరగదీస్తాను, వెళ్ళిపో. ఏం పోయిందండి? నా ఉంగరం కింద ఉంగరం పోయిందా? చెప్పొచ్చు కదా, ఇప్పుడే వెతికిస్తా సెట్ మొత్తం. ఏంటి ఎత్తుకుంటున్నారు? ఉంగరం పోయిందండి. దేవగంజలు ఎప్పుడు ఇంతేనండి, భూలోకంకి రావడం, ఉంగరం పారేసుకోవడం, మాలాంటి హ్యాండ్సమ్ ఫిగర్స్ తో సెటిల్ అయిపోవడం. మీ ఆవిడ చూస్తుంది స్కిట్. ఆ ఒక్క అరగంట బయటికి తీసుకెళ్తాను మా ఆవిడ్ని. ఉంగరం కదా? అవునండి. ఇక్కడ ఉంది. ఒరే లవంగం, ఒరే లవంగం, ఉంగరం దొరికి పుష్కరం అయింది. మీరే తడగండి. అమ్మాయిలు ఎంత ఫాస్ట్ గా ఉంటారు అంకుల్? ఏమండి చెప్పండి, మళ్ళీ ఎప్పుడైనా ఏమన్నా పారేసుకుంటే చెప్పండి. నేను ఆల్రెడీ పారేసుకున్నానండి.
ఏంటి నా మనసు అమ్మాయిలు ఎంత ఫాస్ట్ గా ఉంటారా అంకుల్ అంకుల్ చప్పుడు కొడుకోతా అంకుల్ అంటే సోది చెప్తా కవలేసి ఇంకో ప్లాన్ చెప్పు నీకు ప్రకృతి కూడా సహకరిస్తుందిరా ఉరుమని మెరుపులు ఆ పిడుగు శబ్దానికి అమ్మాయి జరుసుకుని గట్టిగా పట్టుకుంటుంది అప్పుడు అమ్మాయిని నువ్వు కళ్ళలో కళ్ళు పెట్టి చూడు ఇంకా అక్క నుంచి రచ్చబో సోదో అమ్మ సోది ఎందుకు వచ్చారు ఇక్కడికి బయట వర్షం పడుతుంది కదా వర్షం ఉంటే మా సుజాతకు భయం తెలుసురా తెలుసు భయం అని రాలేదు వర్షం పడుతుంది నువ్వు వెళ్ళి గబుక్కును వాటేసుకొని కళ్ళు కళ్ళు కలుస్తాయి తర్వాత పెళ్లి చేసుకుందాం అని వచ్చావు ఎంతవరకు ఐడియా రానే రాలేదు థ్యాంక్ యూ భలే ఐడియా ఇచ్చారు అంకుల్ అంకుల్ సుజాత ఇక్కడ ఉంటే అంకుల్ తో డిస్టర్బెన్స్ ఉంటుంది అలా బయటికి వెళ్దామా మనం బయట పిడుగులు పడేలా ఉన్నాయండి పడేవి పిడుగులు కాదు ఏడు అడుగులు పడతాయి ఎలాగైనా ఏడు అడుగులకు ముందు తాలి కడదామని తాలి బొట్టు కూడా తెచ్చాను తెలుసా నేను స్కెచ్ చేసి చేసుకోవాల్సింది నువ్వు చేసుకున్నావు అంత అలా జరిగిపోయిందండి థ్యాంక్స్ పిడుగు నేను 8 సంవత్సరాల నుంచి చెప్తున్నాను కానీ ఈయన ఖాళీగా ఉన్నాడు సాయంత్రం దాకా చెప్పు రఘు ఇప్పుడు నన్నేం చేయమంటారు నువ్వు ఎందుకు పనికిరావు This is so cool, Raghav bro. High five, Raghav bro. Hi. Saroja garu, ela anpichindi uncle's kit. Sujata. Raghav garu kanna abba inga baa pilustadu asalu. Sexy ga. Sujata antadedo. నాకు కూడా చాలా రోజుల తర్వాత ఆ స్కిట్ లో ఆ పేరు పిలిచే అవకాశం వచ్చింది మేడం మళ్ళీ పిలండి పిలండి సుజాత సుజాత ఇప్పుడు డౌట్ వస్తుంది నాకు కూడా ప్రతి సుజాత స్కిట్ హిట్ అయిందంటే దాని వెనక ఎంత రాఘవ గారి ప్రేమ అభిమానం పెట్టి ఆ క్యారెక్టర్ రాశారు అది ఇప్పుడు కరెక్ట్ అయింది ఇక్కడ ఉన్నది నలుగురైనా మీ స్టైల్లో కుమ్మేశారు అసలు సూపర్ నట కుమార్ గారు రావటం చాలా పెద్ద ఎనర్జీ నీకు దాని పక్కన బెనర్జీ తోడయ్యాడు అద్భుతం రాఘవ గారు వెల్కమ్ సూపర్ రాకింగ్ ఒకడు ఏడుస్తూ ఉంటే అప్పుగా ఆయింట్మెంట్ అడిగితే ఎలా ఉంటుందో అలా ఉంది మన కార్తీక్ పరిస్థితి ఇంతకీ పరిస్థితి ఎందుకు వచ్చిందో చూసేద్దామా సో లెట్స్ వెల్కమ్ కేము కార్తీక్ అలాంగ్ విత్ స్టీ కార్తీక్ అక్కడ హీరో హీరోయిన్ మంచి బిందులు పెట్టుకుని సాంగ్ చేశారు ఇక్కడేమో సొట్లు పట్టిన బిందులు పెట్టి చేసావు ఏంటది మంచి బిందుల్ని ఎవరైనా లైక్ చేస్తారు నీలాంటి సొట్టపడ్డ బిందుల్ని నేనే లైక్ చేస్తాను ఒక విషయం తెలుసా మరి నన్ను అందరు రిజెక్ట్ చేస్తున్నారు తెలుసా నీ వాల్యూ కూడా ఎక్కువ అందుకే అందరు రిజెక్ట్ చేశారు అంత వాల్యూలు ఎంత వందలే ఉంటాయి వందలే ఉంటాయి దా పెళ్లి చేసుకుందాం అదేంటి కార్తీక్ నాతో ప్రోమో అన్నో ప్రేమ అన్నో పెళ్ళి అన్నో జోడి అన్నో నువ్వు నేను కలిస్తే ఆడి అన్నో ఇప్పుడే మా బోర్డుదాన్ని పెళ్లి చేసుకుంటావా అయినా కార్తీక్ నాలో లేదేంటి దాంట్లో ఉన్నదేంటి నువ్వు 30 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటావు దానిలో ఉంటా ఇప్పుడు ఇలానే ఉంటుంది 30 సంవత్సరాల తర్వాత ఇలా ఉంటుంది మారందే నా శాంతి కార్తీక్ నీ స్టేజ్ వరకేనా అవును నువ్వు స్టేజ్ వరకే స్టేజ్ తర్వాత మొత్తం శాంతియే మొత్తం శాంతియే చిచి వీడేంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ లో ఉన్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ లో ఉన్నాడు శాంతి వాళ్ళు అలానే మాట్లాడతారు మనం పెళ్లి చేసుకుందాం వచ్చే అవునా నరేష్ గారు నన్ను గొట్టం అన్నాడండి మీరేమో గొట్టం దగ్గర ఆగారు నేనేమో ఘట్టం దగ్గర ఆగారు రండి మీరు ఈ రోజు ఘట్టం ఇక మామూలుగా ఉండదు
ఫోన్ వస్తుంది. హలో, ఏంటి శ్రీదేవి నామకంలో పర్ఫార్మెన్స్ చేయాలా? మీరు చేయాల్సిన పర్ఫార్మెన్స్ అక్కడ కాదండి, ఇక్కడ. నువ్వు విచిత్ర సోదరుల సినిమా చూసావా? దాంట్లో లిల్లీ పుట్ లాగా కమలసింగ్ గారు చేస్తారు కదా, ఆ పర్ఫార్మెన్స్ చేసామనుకో 2 లెన్లు మాల్దీవ్స్ టికెట్లు ఇస్తారంట. ఏమండి, మీరు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసిరండి, మీరు వచ్చేదాకా మంచం దగ్గర ఎదురు చూస్తూ ఉంటా. రోజా గారు, మనో గారు, మాల్దీవ్స్ కి వెళ్తున్నామండి. నేను ఎందుకు ఎప్పుడు చెప్తున్నాను తెలుసా? ఆ తర్వాత మా ఆయన నాతో మాట్లాడిచ్చే టైం కూడా నాకు ఇవ్వడనమాట. వస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. బేసిక్ గా ఈయన కాటేసేట ఇంకే కాలం కాటేసింది. ఏమండి వచ్చేసారా? అదేంటండి, శ్రీదేవుల కుక్కర్లు గ్యాస్ తో పాటు ఇవి చేయలు కూడా ఇస్తున్నారా? మీ ఆయన అక్కడ ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయడం వల్ల నడుం మీద స్ట్రెయిన్ పడింది. 3 నెలలు బెడ్ రెస్ట్ కావాలి. కార్తీక్ జాగ్రత్త, నేను వెళ్ళొత్తా. అయినా ఎందుకు వెళ్తున్నావే? 3 నెలలు అన్నాడు కదా డాక్టర్. 3 నెలలు అంటే 120 రోజులు. అంటే జీవితం అనే సినిమా చూసుకుంటే రోజుకు 4 ఆటలు. ఇన్ని రోజులు ఆటలు నేను తట్టుకోలేనండి. నాకు బెనిఫిట్ షో అనే కావాలి, బెనిఫిట్ షో అనే కావాలి. నిన్ను కాదు, ఆ శబీ నన్ను పెళ్లి చేసుకుని అయిపోయేది. చే చే, నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం. మేడం పెళ్ళి అయిపోయింది. వాళ్ళకి ఏం పని లేదు, మీకు ఏం పని ఉండదు. నువ్వేంటి వాణి పెళ్లి చేసుకున్నావండి? కార్తిక్ గారు, కొన్ని కొన్ని సార్లు గొడ్డలు చేయలేని పడి చిన్న బ్లేడ్ చేస్తుందండి. మనం చేయాల్సిందల్లా దానికి ఒక అవకాశం ఇవ్వడం, నేను ఇచ్చాను. హలో, ఏంటి 2 మంత్స్ బాల్ ట్రిప్పా? 2 మంత్స్ చూసావా, నువ్వు చేయాల్సిన పని బాడు చేస్తున్నాడు. ఆ ఇసుకలో మనం డిస్కో డిస్కో అనుకుంటే మేమేమో డిస్కోలు పోగొట్టుకుని పడుకున్నాం. డాక్టర్ వస్తున్నాడా? ఆలవే, డాక్టర్ వస్తున్నాడా? కార్తిక్ గారు సార్, తగ్గిపోయింది. తగ్గిపోయింది మంచిగా రెడీ చేసుకోవచ్చా? పోయినసారి 2000 ఉండేది ఆయన టానిక్, ఇప్పుడు 200 తగ్గింది. అది ఆయనకి ఏమీ అవ్వలేదు. ఆ వెనకాల ఉన్న 3 డిస్కులు అవి సెట్ అయిపోయినాయి. దాని వల్ల పైన ఉన్న 3 డిస్కులు వెనక్కి వచ్చేసినాయి అమ్మా. ఒక్క 3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకుని తగ్గిపోద్ది అంతే. టేక్ రెస్ట్ తీసుకోండి. ప్రపంచాలు పలికి కథవాలి మనమిద్దరం. చెప్పిన ఏంటిది? మా ప్రేమకు ప్రతిరూపం కార్తీక్. లేకపోతే నిన్ను ఇలాంటి అనుకుంటున్నావా ఏంటి నరేష్? ఆ మాత్రం కళ్ళు తిరిగేలాగుండే నరేష్. 24 గంటలు హాస్పిటల్ చుట్టే తిరగాల్సి వస్తుందండి. నెక్స్ట్ నుండి హాస్పిటల్ దగ్గర ఒక ఇల్లు కట్టేసుకుందాం. ఆయన డిస్కులు అన్ని సెట్ అయిపోయినాయి. కాకపోతే వెన్ను పూస కొంచెం కిందకి దిగిందమ్మా, దాని పైకి లేపాలి మనం. వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు కూడా అంతే ఉన్నావురా. కార్తీక్ సార్, నువ్వు కొంచెం గుండె రాయి చేసుకోవాలయ్యయా. చెప్పండి సార్. నువ్వు 15 సంవత్సరాల వరకు నడవలేవు, ఇదే బెడ్ మీద బెడ్ రెస్ట్ తీసుకోవాలి. జాగ్రత్తగా కాపాడుకో, సరేనా? నాకు ఎంతో మంది ప్రపోజ్ చేసినా కూడా కాదనుకుని వీడిని చేసుకుంటే 15 సంవత్సరాలు చూడాలా? నాకు అంత ఓపిక లేదు. ఎరా ఎక్కడ ఉన్నావు? ఎవడే క్యాబ్ డ్రైవర్లే. ఎందుకండి ఇంత పెయిన్ పడ్డావు? మీరు కూడా వచ్చేసండి వెనక్కి, సరేనా? నరేష్, ఈ స్కిట్ నీ కోసమే రాసుకున్నట్టుంది. నీ మనసులో ఉన్న కోరికలన్నీ. అబ్బా కార్తీక్, సూపర్, ఫెంటాస్టిక్. రోజా గారు, నాకు తెలిసి నరేష్ పేమెంట్ తీసుకోడు అనుకుంటే ఈ స్కిట్ కి. కానీ భలే చేశారు, ఇద్దరు బాగుంది. అండ్ పాపం శాంతి ఫస్ట్ టైం ఇష్టపడి ఒకరు పెళ్లి చేసుకుంటే అసలు ఎక్కడో వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. శశాంతి మిగిలింది శాంతికి. చాలా బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. జడ్జెస్ రెడీ విత్ ది స్కోర్? టీమ్ లీడర్ స్కోర్స్ కావాలా? అయితే రండి. నా సామే రరా సామే బంగారు సామే మిసల సామే రోషల సామే రాకింగ్ రాకేష్ అండ్ టీమ్.
రాకింగ్ రాకేష్ అండ్ సుడిగాలి సుదీప్. కంగ్రాచులేషన్స్ టు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ అండ్ సుడిగాలి సుదీప్ అండ్ టీమ్. మీరు గెలుచుకున్న 25,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అండ్ గిఫ్ట్ హ్యాంపర్స్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద విన్నింగ్ టీమ్. Winning team leaders, ready to pose. All right, viewers, so extra zabardast, extra fun film episode ni full ga enjoy chesaru kada. Mali next week same time, same channel. Until then, take care, bye bye.